ఎలా ప్రతి వ్యక్తి కూడా ఉదయ సాయం సంధ్యల్లో ఉదయ సంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్యల్లో ఓంకారాన్ని ఉపాసించాలి ఇది ఓంకారం యొక్క మహిమ అయితే ఓంకారాన్ని ఎలా ఉపాసించాలి ఇది ప్రధానమైనటువంటిది ఇది తెలుసుకోకుండా ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా మనకి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఓంకార ఉపాసన ఎలా చేయాలి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఓంకార ఉపాసనలో ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది నిశ్శబ్దం అని కాబట్టి నిశ్శబ్దం లేకుండా ఓంకారాన్ని ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు నిశ్శబ్దం లేకుండా కాదు నిశ్శబ్దాన్ని గుర్తించకుండా నువ్వు ఎంత కొద్ది నిశ్శబ్దాన్ని ఉంచినా దాన్ని గుర్తించాలి కాబట్టి ఈ ఓంకారాన్ని ఎట్లా ఉచ్చరించాలి ఓంకారాన్ని గనుక దీర్ఘంగా ఉచ్చరించాలంటే మనం గాలి లోపలికి పీల్చి అప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించాలి అప్పుడు దీర్ఘంగా వస్తుంది అలా కాకుండా మనం గనుక మామూలుగా ఓంకారాన్ని ఉచ్చరిస్తే అంత దీర్ఘంగా మనం చెప్పలేం ఇప్పుడు చూడండి ఇంత దీర్ఘంగా ఎందుకు వచ్చిందనంటే గాలి పీల్చి మనం ఓంకారాన్ని ఉచ్చరించాం అంటే ముక్కుతో గాలి పీల్చిన తర్వాత వదలకుండా అప్పుడు ఓంకారాన్ని ప్రారంభించాలి ఇది ఓంకారోచ్చారణలో మొట్టమొదటి రూల్ ఎందుకనంటే ఎక్కువ దమ్ము పట్టలేనటువంటి వాళ్ళు కూడా ఈ గాలి కనుక పీల్చి కనుక ఓంకారాన్ని కనుక ఉచ్చరిస్తే ఎక్కువసేపు ఓంకారాన్ని ఉచ్చరించగలుగుతారు ఎక్కువసేపు ఓంకారాన్ని ఎందుకు ఉచ్చరించాలా ఎక్కువసేపు ఎందుకు ఉచ్చరించాలంటే ఆ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకారం అకారాల మీద విశ్వతేజస్ ప్రాజ్ఞుల్ని మనం ఆరోపించాలి కాబట్టి అది ఆరోపించడానికి కొంత సమయం పట్టుద్ది కాబట్టి ప్రారంభంలో చాలా సమయం పట్టుద్ది క్రమక్రమంగా తగ్గుద్ది కాబట్టి ఆ సమయం మనకు కావాలంటే దీర్ఘమైనటువంటి ఓంకార ఉచ్చారణ చేయాలి రెండు ఈ ఓంకారాన్ని ధ్యానించేటప్పుడు ఈ ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు అకార ఉకార మకారాలని విడివిడిగా పలకూడదు అంటే అట్టనకూడదు ఓం అనే అనాలే కాకపోతే ఈ అనేటప్పుడు మనం ఆ అకారం ఎంతవరకు ఉకారం ఎంతవరకు మకారం ఎంతవరకు అనేటువంటిది మనం గుర్తించగలగాలి శబ్దాన్ని పెంచు చేస్తూ వచ్చినంత వరకు అకారం శబ్దాన్ని తగ్గిస్తూ వచ్చినంత వరకు ఉకారం శబ్దాన్ని రెండు పెదాలు కలిపి స్లోగా చెప్పినప్పుడు అది మకారం అందువల్ల ఓముని ధ్యానించేటప్పుడు అకారంతో మొదలుపెట్టి ఉకారానికి వచ్చేటప్పటికి హై పిచ్లో ఆ శబ్దం రావాలి తర్వాత ఉకారం నుంచి మకారానికి వచ్చినప్పుడు లో పిచ్లో శబ్దం రావాలి ఈ అమ్ అనేటువంటిది పలికేటప్పుడు రెండు పెదవులు కలిపి సన్నని శబ్దంతో నిశ్శబ్దంలో నిలిచిపోవాలి సన్నని శబ్దం అలా నిశ్శబ్దంలో నిలిచిపోవాలి నిశ్శబ్దం అంటే సైలెన్స్ ఆఫ్ సౌండ్ కాదు సైలెన్స్ ఆఫ్ మైండ్ అంటే మనస్సు ఆగిపోవాలి ఏ ఒక్క ఆలోచన ఏమీ రాకుండా అలా మనసు పూర్తిగా ఆగిపోవాలి అంటే కాలం యొక్క చలనం అనేటువంటిది ఉండకూడదు కాలం ఆగిపోవాలి నిశ్శబ్దంలో ఉన్నామంటే కాలం ఆగిపోవాలి కానీ నిశ్శబ్దంలో ఉన్నామంటే పెదాలు రెండు బిగించావండి ఒక్క మాట కూడా మాట్లాడతలేదు మనసు మాత్రం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని అంటే అప్పుడేం ప్రయోజనం లేదు అందుకని మనస్సుని అక్కడ నిలపాలి నిశ్శబ్దాన్ని ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఇది నాలుగో రూల్ అన్నమాట నిశ్శబ్దాన్ని మనసుతో గ్రాస్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు నిశ్శబ్దాన్ని మనసుతో గ్రాస్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు గ్రాస్పింగ్ అంటే గుర్తించడం గ్రహించడం అంటే నేను ఇప్పుడు నిశ్శబ్దంలో ఉన్నా అని మనసులో అనుకోవటం అది మాత్రం కూడదు కానీ మనలో ఉన్నటువంటి రజోగుణం అంటే అది మాత్రం అలా అనిపిస్తుంది నేను నిశ్శబ్దం ఉన్నానా లేదా ఏ పర్వాలేదు నాకు మోక్షం అంటే ఈ రకమైనటువంటి భావన ఏదైతే ఉందో అది ఆ నిశ్శబ్దాన్ని గ్రాస్పింగ్ చేయటం అందుకని మనసుతో నిశ్శబ్దాన్ని గ్రాస్పింగ్ చేయకూడదు మన చేత బలవంతంగా జయిస్తుంది మనలో ఉన్నటువంటి రజోగుణం అందుకని రజోగుణాన్ని ముందుగానే జాగ్రత్త పడి సత్వగుణంగా మార్చుకోవాలి తర్వాత నిశ్శబ్దాన్ని అంచనా వేయటానికి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయకూడదు నిశ్శబ్దాన్ని అంచనా వేయకూడదు అంచనా వేయటం అంటే
సరిపో మనస్సు అని పర్వాలేదు ఒక నిమిషం దాకా ఉండాలి పర్వాలేదు అని పైకంఠం కాదు లోపల అనుకోకూడదు అలాగనే నిశ్శబ్దాన్ని నేను పొందే అది అనుకోకూడదు మరి ఏమండి ఇట్లా చెబుతున్నారు మరి ఏం అన్ని ప్రయత్నాలు వదలాలి అది ఒకటే మాట అన్ని ప్రయత్నాలు వదలాలి అలా గంగ ప్రవహిస్తూ 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 కొంచెం కిందకి పడాలంటే అక్కడ ఏమైనా ప్రయత్నం చేయాలా ఏ ప్రయత్నం చేయకలా మామూలుగా వస్తుంది కదా పైనుంచి గంగ ఒకరో పల్లంలో ఒక నీళ్ళు పడాలి డాబులు పడిపోతాయి అంతే మనం కూడా ఏంటంటే అకార ఉకార మకారాల తర్వాత టప్రమైన ఆ నిశ్శబ్దంలో పడిపోవాలి ఏ ప్రయత్నం లేకుండా పడిపోవాలి ఏ గుర్తింపు లేకుండా పడిపోవాలి ఏ గ్రహింపు లేకుండా పడిపోవాలి నిశ్శబ్దంలో నిజంగా అంటే ఆగిపోవాలి ఎక్కడ కూడా ఈ నిశ్శబ్దాన్ని నేను గ్రహిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉండకూడదు ఎందుకంటే నిశ్శబ్దాన్ని కనుక నువ్వు గ్రహిస్తావంటే నిశ్శబ్దం కంటే నువ్వు వేరైపోతావు నిశ్శబ్దమే నీవు నిశ్శబ్దమే ఆత్మ నిశ్శబ్దమే నీవు గనక నువ్వు అలా నిశ్శబ్దంలో ఉండిపోవాలి అంతేగాని నిశ్శబ్దాన్ని నువ్వు గుర్తించేటట్టుగా గ్రహించేటట్టుగా దానికి కొలతలు పెట్టేటట్టుగా ఉండకూడదు ఎందుకంటే పెట్టాలంటే నువ్వు వేరైపోతావు నువ్వు జీవుడు అయిపోతావు ఆత్మను చూచేవాడు అయిపోతావు అందుకని నిశ్శబ్దాన్ని అట్లా ఏ ప్రయత్నం లేకుండా అన్ని ప్రయత్నాలు వదిలి అలా కేవలంగా అలాగే నిశ్శబ్దంలో ఉండిపోవాలి అంతే నువ్వు చేయాల్సింది అప్పుడే నీవు నీ స్థితిలో నీ స్వస్థితిలో ఆత్మస్థితిలో అలా ఉండిపోతావు నిన్నటి నా ఫీలింగు ఈరోజు నా ఫీలింగు రేపటి నా ఫీలింగు అంతా ఒకటే ఏమిటి అన్నీ వదలటమే అన్నీ వదిలి కేవలంగా ఉండటమే అది తప్ప ఇంకేమీ లేదు ఎప్పుడైనా సరే నిశ్శబ్దంలోకి వచ్చిన తర్వాత ఏ ఫీలింగ్ ఉండకూడదు అంతా కూడా వదిలేసేయాలి కేవలంగా ఉండాలి అందుకనే అమాత్ర అంటే ఇట్ ఈస్ ది సైలెన్స్ అమాత్ర అంటే అది కేవలం మౌనం మౌనం అనేటువంటిది మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి కొన్ని పదాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సైలెన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది బాడీ సైలెన్స్ ఆఫ్ ఆల్ సౌండ్స్ సైలెన్స్ ఆఫ్ స్పీచ్ సైలెన్స్ ఆఫ్ మెంటల్ మూమెంట్ సైలెన్స్ ఆఫ్ టైం సైలెన్స్ ఆఫ్ స్పేస్ ఏ కంప్లీట్ సైలెన్స్ అదే అమాత్ర ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అన్ని ఇంగ్లీష్ పదాలు చెప్పాం కదా సైలెన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ బాడీ యొక్క కదలికను నువ్వు గ్రహించకూడదు సైలెన్స్ ఆఫ్ ఆల్ సౌండ్స్ శబ్దాలన్నీ కూడా ఏమీ లేకుండా ఉండాలి సైలెన్స్ ఆఫ్ స్పీచ్ మాట్లాడటం అనేటువంటిది ఏముండకూడదు సైలెన్స్ ఆఫ్ మెంటల్ మూమెంట్ అంటే మనసు యొక్క కదలిక అనేటువంటిది ఉండకూడదు మనసు ఏం కదలకూడదు ఎక్కడ ఉందో అక్కడ అట్ట ఉండిపోవాలి అనేది కూడా మనం గుర్తించకూడదు అంటే ఓ నా మనసును నేను అట్లా నిలిపాను అనేటివి కూడా ఉండకూడదు అలాగిపోవాలంతే అంటే ఇది ఏ ఆలోచన ఉండకూడదు అలాగే సైలెన్స్ ఆఫ్ టైం కాలం సంగతి కట్టి తెలియకూడదు ఎంతసేపు అయింది నేను కూర్చొని ఎంతసేపటికి లేవాలా ఇప్పుడు లేస్తే పర్వాలేదు సైలెన్స్ ఆఫ్ టైం సైలెన్స్ ఆఫ్ స్పేస్ ప్రదేశం ఈ ప్రదేశం కూడా నీకు దృష్టి పదంలో ఉండకూడదు నేను పలానా చోట ఉన్నాను కుర్చీ మీద ఉన్నాను మంచం మీద ఉన్నాను బల మీద ఉన్నాను ఇంట్లో ఉన్నాను వీధిలో ఉన్నాను ఆహా మొత్తం ఆగిపోవాలి సైలెన్స్ ఆఫ్ స్పేస్ సైలెన్స్ ఆఫ్ ఆల్ డివిజన్స్ ఇంకా చెప్పనివి ఊహించనివి మనకి తెలియనివి మనకి తెలిసినవి ఏవైతే ఉన్నాయో ఆల్ డివిజన్స్ అన్ని రకాలు ఏమీ లేకుండా కేవల సైలెన్స్ అండ్ దాన్ని ఏ కంప్లీట్ సైలెన్స్ దీన్ని జస్ట్ బీ అని అంటారు అంతే ఊరికే కేవలంగా అలా ఉండిపోవటం అదే ఆత్మ అదే నీ స్వరూపం ఆ సైలెన్స్ నీ స్వరూపం ఎందుకని ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏమని ఆత్మని గురించి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం ఆత్మని మనం గ్రహించడానికి వీల్లేదు ఆకారం లేదు ఏమి అది లేదు ఇది లేదని అన్ని లేని అని చెప్పుకున్నాం నిరాకారం నిర్గుణం నిరంజనం నిర్వికారం నిరీహం నిశ్చలం నిత్యం శాశ్వతం అజం అజీయం అచింత్యం అనిర్దేశ్యం ఇలాగ అన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మనసుకే నిశ్శబ్దానికే అమాత్రకే ఎందుకని అమాత్రకి ఆకారం ఉందా లేదు అమాత్రకి గుణాలు ఉన్నాయా లేవు కాబట్టి నిరాకారం నిర్గుణం నిరంజనం అమాత్రలు ఏమైనా కల్మషాలు ఉన్నాయా లేవు నిరంజనం నిర్వికారం
అంటే మార్పులు అమ్మా నిశబ్దంలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఏమి లేవు నీకు ఆత్మకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ ఇక్కడ నిశబ్దానికి ఉన్నాయి ఇదే మనం గుర్తించాలి అంటే ఆత్మకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఒక్కటి కూడా బీరిపోకుండా అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆత్మయే సైలెన్స్ సైలెన్సే ఆత్మ కాబట్టి నిశ్శబ్దమే ఆత్మ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుద్ది ఓంకారంలో ఉన్నటువంటి మిగిలినంతా ఒకటిదే అసత్యం కానీ దాన్ని పట్టుకొని మనం సత్యంలోకి రావాలి కాబట్టి మనకి అది కావాలి ఏమండి మీరు అసత్యం అన్నారు కదా నేను అందుకని ఓంకారాన్ని వదిలేసి ఒట్టిని దీంట్లో పట్టుకుంటారు ఆహా కుదరదు నువ్వు అవన్నీ కూడా విశ్వతేజస్ ప్రాజ్ఞుల్ని నువ్వు వదిలించుకుంటే తప్ప నువ్వు సైలెన్స్లో పడలేవు ఆ విశ్వతేజస్ ప్రాజ్ఞుల్ని ఎందుకు వదిలించుకోవాలంటే నేనే విశ్వండి అని అనుకుంటున్నావు నేనే ఈ అనుభవాలు పొందుతున్నాను అనుకుంటున్నావు మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం ఇది నా కోరిక అంటున్నాం ఇది నేను చేస్తున్న పని అంటున్నాం ఈ పని వల్ల నాకు ఫలితం అని అంటున్నాం ఇవన్నీ కూడా మనం నా మీద ఆరోపించుకుంటా ఉన్నాం ఇవన్నీ వదలాలి నీకు ఇవన్నీ వదిలితే నువ్వు ఆ సైలెన్స్లో ఉండగలుగుతావు అందుకోసం అని చెప్పి ఆ అకార ఉకారం అకారాల మీద ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని ఈ విశ్వతేజస్ ప్రాజ్ఞుల్ని ఆరోపించి వాళ్ళు నేను కాదు వాళ్ళకి చైతన్యాన్ని ఇచ్చేటువంటి నిశ్శబ్దాన్ని ఆత్మని అనేటువంటి భావన మనకి స్థిరపడిన తర్వాత అప్పుడు నువ్వు నీ స్థితిలో నువ్వు ఉండాలి అందుకోసమే అవన్నీ కూడా కావాలి కాబట్టి నీవు అమాత్ర అమాత్ర అంటే నిశ్శబ్దం నీవు అమాత్ర నిశ్శబ్దం పరిశీలిస్తే నేను బ్రహ్మాన్ని నేను పరమాత్మని అనేటువంటి విషయం తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నాను ఐఆమ్ హియర్ అంటే నాలో ఏ జ్ఞానం ఉంది అయాం అనే జ్ఞానం నేను అనేటువంటి జ్ఞానం అలాగే నేను ఢిల్లీయో బొంబాయో వెళ్ళి ఐఆమ్ హియర్ అన్నా అప్పుడు దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటిది ఏమిటి అయాం కాబట్టి అక్కడ కూడా నేను సరే విమానంలో ప్రయాణిస్తూ ఐఆమ్ హియర్ అన్నా మరి అప్పుడు కూడా ఉన్నటువంటి అసలు జ్ఞానం ఏమిటి నేను చంద్రమండలంలో పోయి అక్కడ ఐఆమ్ హియర్ అన్నా మరి అక్కడ కూడా దాంట్లో ప్రధానమైనటువంటి జ్ఞానం నేను అయాం అనేటువంటిది అంటే ఏ ప్రదేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఎక్కడున్నా మారకుండా ఉండేది ఏమిటని అంటే అయాం నేను కాబట్టి ఈ నేను అనేటువంటిది దేశ కాలాలకి అతీతమైనటువంటిది అంటే దేశం అంటే ప్రదేశం కాలం అంటే కాలం కాబట్టి ఈ దేశ కాలాలకి అతీతమైనటువంటిది కనుక నేను అమాత్ర నిశ్శబ్దం ఆత్మ కాలానికి అతీతమైనటువంటి అసలైనటువంటి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని మనమే పెంచి పోషించి దాన్ని నరికేయాలంటే మనకి చాలా కష్టమైపోతాం కాళిదాస్ అంటున్నాడు విషం మొక్కను తెలుసో తెలియకో పెంచి పోషించాను ఇప్పుడు దాన్ని నరకాలంటే చాలా కష్టమైపోతా ఉంది అన్నాడు కాబట్టి నిస్సంకల్పమే కాలం తెలియనటువంటి స్థితి సంకల్పం లేనటువంటి స్థితి కాలం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే అమాత్ర అదే నిశ్శబ్దం అదే తురియం అదే స్వస్థితి కాబట్టి అటువంటి స్థితిలో మనం నిలవటం కోసం ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు మనం అమాత్ర అనేటువంటి శబ్దాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఈ అమాత్ర అనేటువంటిది ఆత్మయే తురియమే ఎందుకనంటే మనకి మంత్రంలో మొట్టమొదటి చెప్పారు అమాత్రశ్చతుర్థో ఆత్మయేవా అన్నారు ఈ చతుర్థ నాలుగవదైనటువంటి అమాత్ర ఏదైతే ఉందో అది ఆత్మయే అన్నారు ఎలా ఆత్మ అవుతుంది అనే దానికి మనం రకరకాలైనటువంటి భావాలతోటి మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకటి కాలాతీతం ఒకటి వర్ణనాతీతం కాబట్టి ఆత్మ యొక్క లక్షణాలన్నీ కూడా మనం కనుక దీనికి అప్లై చేస్తే ఈ నిశ్శబ్దానికి అప్లై చేస్తే ఆత్మ నిశ్శబ్దం రెండు ఒక్కటే అయిపోయింది నిశ్శబ్దం అంటే అమాత్ర కాబట్టి అమాత్ర ఆత్మ రెండు ఒక్కటే అయిపోయింది దాన్ని అక్కడ అమాత్రశ్చతుర్థో అమాత్రశ్చతుర్థో ఆత్మయేవా అన్నారు ఈ నాలుగో మాత్రమైనటువంటి అమాత్ర అంటే నిశ్శబ్దం ఆత్మయే అని